చూసారండి, ఇది దిస్ ఈజ్ పవర్ ఆఫ్ బొకడా బైబిల్. బైబిల్ ని మర్చి ఎక్కడ పెట్టుకోవాలి, ఆడు పెట్టుకున్నాక వస్తా. తెలుసుగా, మీకు తెలుసా అండి, వాళ్ళు స్నానం చే వాళ్ళు దానికి వెళ్ళాక కడుక్కోరు కదా, పలచమని కాయ అదే వాడేది పరిశుద్ధ. వాళ్ళు పుట్టింది మనకే, బ్రిటిష్ వాడు ఇంటికి వచ్చినట్టే వీడు ఎప్పుడు తెల్లరా అమ్మ, మీతో పాట పాడిస్తాను నేను, ఆ పాట పాడు. ఓకే, మారవు మారవు గొర్రెలు ఎన్ని చెప్పినా మారవు, మారదు ఏ గొర్రె మారదు, మారితే గొర్రె అని అనదు గొర్రెని తినరు అని. ఇంకేం పాడితే చెప్తాం, వాడు వరుసు వాడు సిమ్ములోంచి పోజ్ చేయలేడు, వాడు డబ్బు గురించి మాట్లాడతాడు. అది సిమ్ము లేనివాడు డబ్బు లేనివాడు, అమ్మ నాన్న పేరు చెప్పలేని వాడు, వాడే గొర్రే వాడికి లేనిది గుర్రే కడుగుతూ ఉంటాడు. అంటే అదే గుళ్ళో నుంచి పగలలేదు రాత్రి లేదు, ఫోన్ మీద ఫోను ఫోన్ చేయడం తిట్టడం ఫోన్ చేసి తిట్టడం. ఇంకా వాడు ఎలా తయారయ్యాడంటే హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి తిట్టంటే ఇంకా నన్ను తిడతానే ఉన్నాడు అండి, అది మోక్షం వచ్చారు నాన్న. మనం మీతో మాట ఇచ్చాను అందరు తొందర ఒక్క చరణం, ఎందుకంటే అమ్మలు ఉన్నారు కదా. నేను ఇలా అన్నప్పుడు నాలుగు సార్లు చెప్పండి, శోభానే 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 పొట్ల
ఏం చెప్పను, రూపాయి 30 పైసలు ఎంతో పడింది, ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే కుట్టించారు, మీరేమో పొట్లాలు కట్టిస్తే మరి వండుద్దామంట. అందుకని నేను ఆ ఏకాదశి పేపర్ మా ఎంకరేజ్ ఇస్తాను. తర్వాత గోపి గారికి దేవతలను ఒకరు పంపించండి. జై శ్రీ మనోహర్ గారికి, జై గురువు గారికి. నాకు నేను ఎక్కడికైనా వెళ్తే శాదువాలు సెల్ఫీలు నేను కోరుకోను, దండలు దండాలు కూడా నేను కోరుకోను. ఎవరికి పాలు పట్టదు దో పట్టద్దని చెప్తాను, అయినా పాలు ఇస్తే పట్టుకుపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు కావాల్సిన దండలు కాదు, దండాలు కాదు, శాలువాలు కాదు, సెల్ఫీలు కాదు. నాకు కావాల్సింది ఇంత మొద్దు తెచ్చుకున్నందుకు మీరు ధర్మం విషయంలో గట్టిగా ఉండి ఇతరులను గట్టిగా చేయాలి. జాగ్రత్తగా ఇవి కత్తిరితో ఇవి పాడైపోకుండా మొదలు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవి కట్ చేసి పొరపాటు కట్ చేస్తే కాలిపోతాయి, తర్వాత నాకు కాలిపోతే తర్వాత ఏం పేరిపోతే. ఇది పిల్లలకి మాత్రమే, పెద్దవాళ్ళకి కాదు. ఇక్కడ ఎవరెవరికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు తీసుకోండి, ఆయన మీద పడితే బాగుండదు, మళ్ళీ దీన్ని సంత చేస్తే అసలు బాగుండదు, ఎంతవ సంత అంటే కదా. అలా చేయకండి, కత్తిరివ్వండి. బాబాయ్ టైం లేదు, మాట్లాడతారా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అమ్మా. ఇంకో ఎందుకు మొగలు లేదుంటారు, ఇదంతా మొగలు మళ్ళీ ముందు తల్లు అలా. మీ పేరు సార్? మంత్రులు వెంకయ్య గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం అలా చేయకండి ప్లీజ్. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు మరి ఐందవ జాతి గురించి చాలా చక్కగా చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఈ కుల వ్యవస్థని ఎక్కువ చేసి మనం హిందువులనే భావన మర్చిపోతున్నాం. మనకి ఇంట్లో ఉన్నప్పుడే కులం గుర్తు రావాలి, బయటికి రాగానే హిందూ అనే భావన రావాలి. ఆ భావన కోసమే మనం ప్రయత్నం చేయాలి. సనాతన సత్యధర్మం ఎంత గొప్పదంటే ఈరోజు అంబేద్కర్ గారు, అంబేద్కర్ నిజమని వాళ్ళు చెప్పుకుని మీకు తెలియదు, అంబేద్కర్ ఎవరు? అంబేద్కర్ అనే పేరు ఒక బ్రాహ్మణుడిది, ఒక బ్రాహ్మణుడి అంబేద్కర్ పేరు. అతని పేరు ఇతను స్వీకరించి అతని విద్యా విధానం దాన్ని అతను చదివించినందుకు చేశాడు. అయితే ఇక్కడ మనువాదం అని చెప్పి మనల్ని విడదీసి అనేక రకాలుగా అంబేద్కరిజం అని చెప్పుకుంటూ చేస్తున్న ఈ ఆరాచనలు కూడా పట్టించాలి. స్త్రీలు చక్కగా స్వామీజీ చెప్పినప్పుడు రామాయణం భారతం ఈ కథలన్నీ చెప్పాలి, చెప్పి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. జై శ్రీరామ్. రవీంద్ర గారు మాట్లాడతారు, వినయ్. స్వామీజీ చెప్పిన విషయాలు వినడం, అవగాహన చేసుకోవడం ఒక యోగం, వాటి ఫలాలు అనుభవించడం యోగం, అనుభవించకపోవడం ఇంకో విషయం. కర్తాత్మ ఛాన్ మహాయాగంలో డిసెంబర్ నెలలో స్వామీజీ ప్రసంగం ఒకరోజు జరిగిందండి. అప్పుడు ప్రథమంగా చూసాం, మేము విన్నాం చూసాం. ఆ పడించిన మా ఇంట్లో యూట్యూబ్ లో రోజు వారు ధ్యాన క్లాస్ వీడియోనే ఉన్నాం. రాత్రి కూడా ఇక్కడ నేను ధ్యాన క్లాస్ చెప్తున్నాడు, ఈ లైన్ లో ధ్యాన క్లాస్ చెప్పి వెళ్తుంటే యోగా భవన్ అలంకరించి ఉంది. స్వామీజీ వస్తున్నారేమో అంటున్నారు, ఇంటికి వెళ్ళగానే మా విషయం చెప్పింది భోజన సమాచారం వచ్చింది, యోగా భవన్ కార్యక్రమం ఉందని చెప్పారు. వెరీ గుడ్ సంభాషణ ఆనందించారు, చక్కగా వాడు అనుభవించారు, ఆహ్లాదంగా చక్కగా వారు చెప్పిన విషయాలు అనుభవించారు. ఇంకోటి మానవుని ఆలోచన విధానం, ఆహార విధానం, శాకాహారి కాని వాడి ఆలోచన విధానం, జీవహింస చేసే వాడి ఆలోచన విధానం, వారు చెప్పిన విషయాలు మనం ఏ అవగాహన చేసుకోవాలంటే వారాలకి మానవ జీవితానికి ఆదివారం నాడు అందరితో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాడు మానవుడు, తర్వాత చూద్దాం. సోమవారం నాడు సోమర్థనంగా ఉంటాడు, మంగళవారం నాడు మందబుద్ధితో ఉంటాడు, బుధవారం నాడు
బుద్ధి లేకుండా ఉంటారు లేదా బుద్ధి జరిగి ఉంటారు. గురువారం నాడు గురువుడ భక్తి కలిగి ఉంటారు. శుక్రవారం నాడు శుక్రదశ మొదలవుతుంది, శనివారం నాడు శనిదశ. ఎవరికి వర్తిస్తుందండి ఇది? శాఖాహారులకు కాదు. వారు చెప్పిన విషయాలు మంచి విషయాలు ధర్మం పాటించే వాళ్ళకి ఈ రోజు ఆనందమే. శాఖాహారుడు కాని వాడికి, మాంసాహారికి, జీవహింస చేసే వారికి ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందేమో అని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చెబుతూ ఉంటానండి. నేను ఏ శాస్త్ర పుస్తకాలను చూడలా వినలా, నేను మలుచుకున్నది నా అభిప్రాయం మాత్రమే చూస్తున్నానండి. కాబట్టి అందరం కూడా ముందు ధర్మాన్ని కాపాడాలండి. అందరూ శాఖాహారులు, శాఖాహారులు అవ్వాల్సిందే, జీవహింస మానుకోవాల్సిందే. అలా ఉంటేనే దేశం బాగుపడుతుంది, వారు చెప్పిన సందేశానికి సార్థకత చేరుకుంటుంది. ఇది గుర్తు పెట్టుకుందాం. జై చాలి జగన్. నేను మంత్రం చెబుతూ ఉంటాను మీకు. వెంకటేష్ ఏ గోపి, గోపి ఎక్కడ? సరే ఇప్పుడు మగవాళ్ళు అమ్మ మీరు ఒక్క నిమిషం కూర్చోండి. ఈ మగంగులు లేచారు అందుకని నా ఆ పని ఈ పని చేసి మొదలైంది. మంత్రం చెబుతూ ఉంటా చెప్పండి. గోవింద జయ జయ గోపాల జయ జయ ఎలా
అయిపోయింది. సమాధేయ గారు వెళ్దామా?